ఇక్కడ ఉద్యోగులు పరిపాలన చేసేందుకు ఒక్కొక్క పంచాయతీలో నూతన సచివాలయం భవనం, వైఎస్ఆర్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణానికి దాదాపు 75 లక్షల రూపాయలు మంజూరు చేసి పార్టీ కార్యకర్తలకు పనులు అప్పగిస్తే వారు వాటిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా కక్షలు ఆజ్యం పోస్తున్నారు. అందులో అక్షర సత్యం లేకపోలేదు. కడప జిల్లా కలసపాడు మండలం చెన్నుపల్లి గ్రామ పంచాయతీకి నూతన సచివాలయం మంజూరైంది. ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను పార్టీ కార్యకర్తలకు అప్పగించారు. మొదట చెన్నుపల్లిలో ప్రభుత్వ స్థలంలోని 3 ఎకరాల భూమిలో సచివాలయం, వైఎస్ఆర్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి తీర్మానం చేశారు. సచివాలయం 80% పనులు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల భవనాలకు పునాదులు తీసి కడ్డీలు, ఇసుక, కంకర, సిమెంట్ తెచ్చిపెట్టారు. ఇంతలో ఏమి జరిగిందో తెలియదు కానీ చెన్నుపన్ను గ్రామ పంచాయతీలోని గోపవరంపల్లి గ్రామస్తులు మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మించాలని ఎవరిని సంప్రదించకుండా సమాధుల పక్కన చెరువుగట్టున నీళ్లపారే వంక కాలువలో పునాదులు తీసినట్లు చెన్నుపల్లి వాసులు పెదరోషయ్య, వెంకట సుబ్బయ్య, సింగరయ్య ప్రసాద్ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే కక్షలకు ఆజ్యం పోయడమేనన్నారు. అందరికీ అనువుగా ఉండే ప్రదేశంలో నిర్మాణం చేపడుతుంటే వారికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. వారిని కాంట్రాక్ట్ తీసుకుని నిర్మించైనా ఎవరికి అభ్యంతరం లేదన్నారు. అలా కాదంటే వారి గ్రామాన్ని సెపరేట్ పంచాయతీని చేసుకోవాలని, విడదీయాలని చూస్తే ఒప్పుకునేదే లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ నిర్మాణం చేపట్టాలని కోరారు. మన గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో సచివాలయానికి 20 సెంట్లు, ఆర్బీకి 15 సెంట్లు, హాస్పిటల్కి 15 సెంట్లు ఇచ్చినాక మొత్తం పునాదులు తీసినాము. అక్కడ కంకర ఇసుక తోలము, ఇక్కడ తోలము. ఇప్పుడు దీని ప్రెజర్ వలన మాకు ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అన్నంలో, ఇప్పుడు ఎక్కడైనా మొత్తం తాలూకా జిల్లా లెవెల్లో కానీ అన్ని రాష్ట్రం లెవెల్లో కానీ ఎక్కడైనా 3 హాస్పిటల్ ఉంటున్నాయి కదా, మాది ఒకటేం సపరేట్ కాదు కదా, మాకు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఎందుకు రాజకీయం జరిగేది? ఎందుకు జరుగుతుంది? మాకు ఎందుకు జరుగుతుంది? ఇది ఇది కాంటగడి ప్రాబ్లమా లేకుంటే రాజకీయం ప్రాబ్లమా, మాకు అర్థం కాలేదు. సో ఆ అప్లికేషన్లో కట్టాల్సింది సర్పంచ్, ఏదైతే పంచాయతీ ఉందో చిన్నపల్లి అప్లికేషన్, చిన్నపల్లి పంచాయతీ నన్నబ్బిన తర్వాత గోపరపల్లి, అది నెంబర్ షిప్ మాత్రమే. సో చిన్నపల్లినే జరగాల అది విషయం. ఎక్కడైనా అది సీఎం కూడా ఆదేశించి ఒకటే, ఎక్కడే సచివాలయం జరిగిందో అక్కడనే జరగాల. ఏదైనా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా సంబంధించి నన్నబ్బిజ్ ఏదైనా ఏపీ సంబంధించి ఏదైనా కానీ జరగాల. అటు జరగకుండా రాజకీయ ఖర్చు వల్ల వాళ్ళు మేము కాలంలో పిక్చర్ తీసుకుని అది 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 సంబంధించినవే కాదు, ఏదైనా సంబంధించిన విషయంలో ఒక పంచాయతీ ఏదైతే డిసైడ్ తీసుకున్నామో ఆ పంచాయతీ లోపలనే ప్రజలు జరగాల. అది జరగకుండా ఇల్లు కక్షలు పెట్టుకొని అట్ట గోవింద్రెడ్డి చెప్పినట్టు ఇట రామకృష్ణ చెప్పినట్టు ఇల్లు ఇల్లు వర్గాలే చెప్పినట్టు అంటే అది రాదు, అది పద్ధతి కాదు. ఇది ప్రతి విషయము సీఎంకు తెలుసు. ఆ విషయము సీఎం కూడా ఒక మాట అన్నాడు, ఏది జరిగింది ఎప్పుడైతే సచివాలయం జరిగిందో ఆ పరిధిలో మొత్తము అది హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ సంబంధించిన మొత్తం గోడ కానీ ఏమో కానీ ఆ పరిధిలో ఉండాలని చెప్పి ఆమోదించుడు. ఆ విధంగా జరగాలి. కానీ ఈ మా ఊళ్ళో పరిస్థితి ఏంటంటే ఇళ్ళకిళ్ళు సరిపోకుండా ఇల్లు వ్యక్తిగత కక్ష వల్ల ఇల్లు మేము ఫిక్స్ చేసి తీసుకొని చేసుకుంటాం. ఇది సమస్య కాదు, ఇది పద్ధతి కాదు, ఇది ప్రజలు ఒప్పుకోరు. కేసు ఊళ్ళో కూడా ఆకు అందరూ కూడా ఏకమవుతారు.